ఫ్రెండ్స్ ఈ వీడియోను ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ని ఆల్ మీద ట్యాప్ చేస్తేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే హాయ్ వారు సెలవు ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడిప్పుడే రైతు రుణమాకు సంబంధించి మరొక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది ఇప్పటివరకు ఎంతమందికి రైతు రుణమాఫీ జరిగింది అలాగే లక్ష లోపు రుణమాఫీ ఎప్పటి వరకు చేస్తాము అనేది వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి నీరంజన్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి కొత్త రోజులు ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే త్వరలో లక్ష వరకు రుణమాఫీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుండగా ఇవాళ పదిహేను వేల నాలుగు వందల పన్నెండు మంది రైతుల ఖాతాల్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు ఐదు కోట్లు జమ చేశారు ఇప్పటి వరకు ఒక లక్ష పదివేల ఒక వంద ఏడు మంది రైతుల ఖాతాల్లో మూడు వందల ఇరవై ఇరవై మూడు పాయింట్ ఎనిమిది ఆరు కోట్లు జమ చేయగా యాభై వేల వరకు ఉన్న ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని మంత్రి నిరంజన్ రెడ్డి చెప్పారు మరో రెండు విడతల్లో లక్ష వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన ఆయన రైతును రాజును చేయాలన్నదే సీఎం కేసీఆర్ ఆశామని చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే అడుగుతున్నారు ఈ డెబ్బై ఐదు వేలు అంటే మనకు నాలుగు విడతల్లో చేస్తామని చెప్పడం జరిగింది రైతు రుణమాఫీ అయితే ఇప్పుడు సెకండ్ విడతనైతే చేస్తున్నారు రుణమాఫీ నెక్స్ట్ థర్డ్ విడతలో డెబ్బై ఐదు వేల లోపు ఎవరైతే రైతులు రుణం తీసుకున్నారో వారందరికైతే థర్డ్ విడతలో చేస్తారు లక్షలోపు రుణం తీసుకున్న వారికి ఫోర్త్ విడతలో రుణమాఫీ అనేది చేయడం అనేది జరుగుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అయితే చేస్తామంటున్నారు నెక్స్ట్ ఇయర్ లోపు అయితే ఈ రుణమాపైతే చేస్తామని అయితే చెప్తున్నారు చూడాలి మరి ఎంతవరకు ఇది నిజమనేది